అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా మంచి రోజు, మరియు ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అయితే అందుకుంటారు. ఈ లోకల్లో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయము. ముందుకు సాగేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రణాళికల పనిలో విజయవంతంగా ఉంటారు. పోస్ట్ ప్రతిష్టను కూడా పెంచుకుంటారు. వేగంగా ముందుకు సాగుతారు. లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేగవంతం అవుతాయి. వ్యాపారాన్ని వేగవంతం చేస్తారు. వ్యాపార వస్త్ర ధారణపై కూడా వివిధ పనులు ఉంటాయి. అనుకూలమైన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మీరు చూసినట్లయితే గనక అదృష్టం మద్దతు మీకు లభిస్తుంది. సంబంధాలు ఈరోజు మెరుగుదల రావడం అనేది కూడా ప్రారంభమవుతాయి. మరియు ఈ రాశి వారు మాత్రం కొన్ని విషయాలు ప్రత్యేకంగా చూసుకోవాలి. ఇక వారి యొక్క ఆరోగ్య విషయంలోనైనా సరే, పని విషయంలోనైనా చాలా శ్రద్ధ పెట్టాలి. డబ్బు లావాదేవీలు వేరే వారి చేతుల్లో పెట్టకండి. ఈరోజు మీరు ఖచ్చితంగా మీ విషయాలను గమనిస్తూ ఉండాలి. ఈరోజు మీరు మంచిగా మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు పరిస్థితి మాత్రము పూర్తి విశ్వాసంతో పనులు చేస్తేనే మెరుగైనటువంటి ఫలితాలను దక్కించుకోగలుగుతారు. డబ్బు మెరుగవడం ప్రారంభమవుతుంది. ఫీల్డ్లో శ్రద్ధ చెల్లించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ రాశి వారు మాత్రం ఒక శుభవార్త అందుకుంటారు. అదృష్టం మద్దతు అయితే లభిస్తుంది. ఈ రాశి వారి ప్రసంగాన్ని జాగ్రత్తగా కొనసాగించాలి. స్నేహితుల సహాయంతో పనులు చేయబడతాయి. బంధువులతోటి సంబంధాలు మెరుగవుతాయి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరియు ఈరోజు కుటుంబాన్ని మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. హస్త సంబంధ పనులు కూడా జరుగుతాయి. మనసు యొక్క సమస్యలు తొలగించబడతాయి. మరియు సంకేతాల పరిస్థితిని పట్టి చూసినట్లయితే అనారోగ్య సమస్యలు హెచ్చుగా ఉన్నట్టు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. పరిశుభ్రత మీద శ్రద్ధ వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగించుకోవడానికి వేల ప్రకారము ఆహారం సేకరించాలి. వేల ప్రకారం పానీయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. మరియు వేల ప్రకారం నిద్రించాలి. అప్పుడు మాత్రమే మీకు చాలా చక్కని ఆరోగ్యం అనేది మీ వంత అవుతుంది. మీరు యోగా వ్యాయామం ప్రాణాయామం చేస్తూ ఉండండి. మరియు మంచి నీటిని త్రాగేటప్పుడు మాత్రమే మీరు ఈరోజు నిర్లక్ష్యం అనేది చేయకూడదు. మరియు కలుషితమైనటువంటి నీటి ద్వారా మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు హెచ్చుగా గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు నీటిని సేకరించేటప్పుడు మాత్రం చాలా శ్రద్ధగా ఉండాలి. పరిశుభ్రమైనటువంటి నీటిని మాత్రమే ఈరోజు మీరు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మాత్రమే మీకు ఆరోగ్యం అనేది, ఆరోగ్యంలో సమస్యలు అనేవి రావడం అనేది కూడా ప్రారంభం అనేది కూడా అవుతుంది. కాబట్టి చాలా శ్రద్ధ పెట్టండి ఆరోగ్యం మీద. అప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుంది. ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా తమ శ్రమకి తగ్గ ఫలితాన్ని అందుకోగలిగి చాలా కృషి చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మరియు ప్రేమ విషయానికి సాధారణమైనటువంటి రోజుగా కనిపిస్తుంది ప్రేమికులకు. లక్కీ సంఖ్య 98, లక్కీ కలర్ అయితే మరి ద్రాక్ష. పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.